అందరికీ నమస్కారం. ఈరోజు మాకు మా కాలేజీకి ఎంతో పర్వదినం. ప్రపంచంలో 79 దేశాల్లో ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఈ ధ్యానం అనేది ఒకే ఒక పత్రిజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయనే ఈ మొత్తానికి ఆయన ఒక్కడే నిర్మించి ప్రపంచం దేశాలు గాని ఆ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు గాని ఇంత పెద్ద ఇది ఆయన ద్వారా జరుగుతున్నందుకు అలాంటి వారు మా కాలేజీకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు నిజంగా ఈరోజు ఎంతో పర్వదినం. గత 40 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎన్నో ఆటపోట్లు రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల మోసాలు విచిత్రమైన వ్యవహారాలు జరిగిన నా జీవితంలో ఈ 65 సంవత్సరాల వయసులో నేను ఇదంతా చూసి ఎంత చూసిన తర్వాత నాలో నేను ప్రశ్నించుకున్నాను. 60 సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్గా ఆరోగ్య సమస్యలు అనేది 80% మనుషులకి ఆరోగ్య సమస్య, ఇంకా మిగతా కుటుంబ సమస్య, రకరకాల సమస్యలు జనరల్గా వస్తుంటాయి. ఇది కామన్ ప్రకృతి సహసిద్ధమైన సమస్యలు. నాకు కూడా అదేవిధంగా ఆరోగ్య సమస్య, ముఖ్యంగా ఆరోగ్య సమస్య, మిగతా మనశ్శాంతి సమస్య ఇవన్నీ వస్తున్న తరుణంలో గత 3 నెలల క్రితం మా స్టూడెంట్ అయిన రవిశాస్త్రి అనుకోకుండా కలవటం, ఆయన చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్లో చాలా చూడటం, అనుకోకుండా ఆయన ఫోన్ చేయటం, నేను మీ స్టూడెంట్ని అని చెప్పి చెప్పటం, ఇదంతా నాకెంతో ఆశ్చర్యం ఆనందం కలిగిన విషయం. తర్వాత దీని గురించి లోతుగా అధ్యయనం చేసి ఇంకా ఏదైనా ఈ ఇంత జీవితం రకరకాల ఆటుపోట్లు జరిగి ఉన్నాయి, ఇంకా ఈ ధ్యానం చేసుకుంటే హెల్త్ కానీ మిగతా మనశ్శాంతి సమస్యలు కానీ అన్ని రకాలుగా బాగా ఉంటుందనేది నిర్ణయానికి వచ్చి నేను 3 నెలల క్రితమే ఈ ధ్యానం దీంట్లో దిగి రోజుకి 3 గంటలు 4 గంటలు చేస్తున్నాను. దీనివల్ల ఫలితాలు ఇప్పుడే ఇతనం నాట్యం ఒకసారి చెట్టు కావాలంటే ఎట్లా అవుతుంది, ఇప్పుడిప్పుడే దాని మీద పూర్తిగా అవగాహన వస్తుంది. దాని బెటర్మెంటు ముందు ఇమ్మీడియట్గా ధ్యానంతో ఇమ్మీడియట్గా రిలాక్స్ అంటే యాక్టివ్నెస్ వస్తుంది. అది ఫస్ట్ నేను గమనించింది. నేను మార్నింగ్ వాకింగు సరిగా చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నా, ఈ ధ్యానంలో దిగినాక మార్నింగ్ వాక్ కానీ రిలాక్స్ కానీ చాలా యాక్టివ్నెస్ వచ్చింది ఫస్ట్ పాయింట్. ఆ యాక్టివ్నెస్తో పాటు ఇంకా అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా ఎక్కువ టైం చేసి ఎక్కువ రోజులు చేస్తే దాని ఫలితం డెఫినెట్గా ఉంటుంది అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అవి అదేవిధంగా నేను మొన్న కర్తాలు పోయినప్పుడు గురువుగారిని కలవటం జరిగింది. ఆయన మా స్టూడెంట్స్ని బ్లెస్ చేయండి సార్ అని చెప్తే ఇమ్మీడియట్గా వచ్చినది నెల్లూరు వస్తున్నాను 19 పెట్టుకొని అన్నాడు. ఇంకా చాలా సంతోషపడి ఇత 19 తారీఖు ఆయన పాదాలు మా కాలేజీలో పడితే ఎంతో అన్ని రకాలుగా మేలు జరుగుద్దనే ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ధ్యానం చేయటం చాలా ముఖ్యం, చాలా అవసరం అనేది కూడా ఒకరు చెప్పేదానికంటే మీరు స్వయంగా కొంత ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎవరు చెప్పకుండానే నీకు నువ్వు ఉద్ధరించుకో అనేది పత్రిజీ గారి శ్లోకం. నీకు నువ్వు ఉద్ధరించుకో, ఎవడి కోసమో ఏదో చేయకుండా నీకు నువ్వు ఉద్ధరించుకో అనేది ఆయన శ్లోకం. అది 100% చాలా కరెక్టు. ఒకడు వచ్చి ఇంకోటి బాగు చేయటం ఇవన్నీ అయ్యాయి కాదు, ఏదో కథలు చెప్పుకొని ఏదో ఇది చేయాల్సిందే, కానీ ఎవడికాడు ఉద్ధరించుకోవాల్సిందే, ఎవడికాడు
ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిందే, ఇంకోటి వచ్చి ఇంకోటి చేయటం అయ్యేది కాదు పోయేది కాదు. అందుకని చాలా కరెక్ట్ స్లోగను కాబట్టి ఆ స్లోగను అందరూ క్యాచ్ చేసి అందరూ కూడా ధ్యానం చేసి జీవితంలో అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా దానివల్ల బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా ధ్యానం చేసి రావాలా, ఇదే విధంగా మీరు డెవలప్ కావాలా, మీ ఆరోగ్యం బాగు చేసుకోవాలా అనేది నా కోరిక నా ఆలోచన. దీంట్లో చూస్తున్నాను కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు చాలామందికి అంటే ధ్యానం ఒక 100 మందికి చెప్తే 90 మంది వికెట్లు పడిపోతాయి, ఒక 10 మందే ఏమన్నా నిలబడేది. ఆ 10 మందిలో కూడా 5 గురు స్టాండ్ అవుతారేమో, 5 గురు కూడా, ఎందుకంటే ఇది కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం అలవాటైనాక చాలా ఈజీగా ఉంటుంది. అందరూ అంటే మామూలుగా కొందరికి వీలు పడపోవచ్చు టైం లేక, టైము చేసుకొని ఏదో ఒక టైంలో 24 గంటలు ఏ టైం అయినా చేయొచ్చు. దీనికి ఒక టైము లేదు, దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడమే మేజర్ కదా చేసుకునేది, అది ఒక నెల చేస్తే అలవాటు అయిపోద్ది. కాబట్టి అందరూ ఇది దీంట్లో దిగటం అనేది చాలా న్యాయం కరెక్ట్ అనే నా ఉద్దేశం. నేను మాత్రం 3 నెలలు చేస్తున్నా, నాకు బాగానే బెటర్మెంట్ కనపడుతుంది. ఇంకా ఎక్కువ రోజులు చేస్తే ఇంకా బెటర్మెంట్ వస్తుందనే నమ్మకం ఉంది. ఆ ఆలోచనతో నేను చదువుతున్నాను. మా కాలేజీకి వచ్చి ఈ పత్రిజీ గారు మాకు బలరాం గారితో 40 సంవత్సరాల సంబంధం ఇవ్వాలనున్నా కాదు, 40 ఇయర్స్తో మా ఇద్దరికి ఉండే సంబంధాలు. ఆయన వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సభకు వచ్చిన పిరమిడ్ మాస్టర్లకి, వేదిక నలకించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.